Any doctor consultation, 74 rupees only. Sravani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Namaskaram, Prasna Mantapattu, Pramukha Jyotishulu, Sri Krishna Sudhi Garunaru, Varatham Atladam. Guru Garu, Namaskaram Andi. Namaskaram. Kaliyuga Pratyaksha Daivam, Sri Venkateshwara Swami. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితంలో తిరుమల వెళ్ళి దర్శించుకోవాలి వారిని అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ప్రస్తుతం దర్శనాలు వీటి విషయంలో ఎప్పుడూ ఒక దూరం అనేది ఏర్పడిపోతుందేమో, ఇక నుంచి మనం దర్శించుకోగలమా స్వామివారిని, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది అయిపోతుందని చెప్పి చాలామంది సామాన్యులు పేదవాళ్ళు అనుకుంటున్న మాటలండి ఇవి. దర్శనాల విషయంలోనే కాస్త వివాదం చెలరేగుతున్న సంగతి మనం చూస్తున్నాం. 10,000 రూపాయల టికెట్ అని అంటే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఏం చెప్తారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి? వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రం కన్యా లగ్నంలో జన్మించారని, శ్రవణ కన్య తారేద్యాయ నమః అని చెప్పి ఒక మంత్రం ఆయన అష్టోత్తరంలో వస్తుంది, ఒక నామం. శ్రవణ నక్షత్రానికి ప్రస్తుతం రకంగా ఎల్లు నడిచిన నడుస్తుంది మకర రాశికి. అంటే ఏమనుకోవాలంటే మనం మనకి శని బాధలు తొలగిస్తాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఎవరికైనా ఎల్లు నడిచిన వస్తే మా లాంటి వాళ్ళు ఏం చెబుతాం అంటే ఏడు శనివారాలు వ్రతం చేయండి అని చెబుతాం. ఇప్పుడు ఆయనకే శని పట్టినట్టుంది, ఆ పరిస్థితి ఉంది. శ్రవణ నక్షత్రంలో మొన్నటి దాకా మకర రాశిలో శని సంచారం శ్రవణం ధనిష్టాల్లో నడిచింది. 2019 నుంచి 2020 జనవరి నుంచి ఖచ్చితంగా మకరంలో ట్రాన్సిట్ నడిచింది శనిది. అది ఇప్పుడు పూర్తయింది 2023 జనవరితో. అంటే ముందు అతిచారంతో వచ్చాడు, వక్రంతో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు, మకరంలో ప్రవేశించి మళ్ళీ ధనస్సులోకి వెళ్ళాడు. అలానే మకరంలోకి వచ్చిన తర్వాత మనకి లాస్ట్ గత సంవత్సరం 2022 కుంభంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మళ్ళీ మకరంలోకి వెళ్ళాడు. ఈ సంచారంతో మకరంలో శని యొక్క సంచారం ఉన్నంతకాలం తిరుమల దర్శనం గురించి కానివ్వండి, లేకుంటే వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన విశేషము, లేకుంటే తిరుమల కొండలకు ఒక ప్రభకు ఒక రకమైన మసకబరిందనే చెప్పచ్చు. అంటే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని కూడా శని ఒక రకంగా తను ఇబ్బంది పెట్టాడా అన్నట్లుగా ఉన్న పరిస్థితి. ప్రభుత్వాల యొక్క జోక్యం మితిమీరిన జోక్యం అయిపోయింది. మీరు గమనించినట్లయితే ఒకప్పుడు అక్కడ ఒక విధానంలో నడిచే దాంట్లో ఒక ధర్మకర్తల మండలి సలహా ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నిర్ణయాధికారం కూడా వాళ్ళదే అన్నట్లుగా, ఎవరైతే ఈవోలు తర్వాత అధికారులు అలా కాకుండా మఠాధిపతులు ఉండవలసిన చోట్ల ఇప్పుడు కేవలం వచ్చేసి రాజకీయ నాయకులు, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఏ పదవి లేని వాళ్లకు తన సొంత వాళ్లకు పదవులు కట్టుపెట్టడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆ పదవిని వాడుకోవటం జరుగుతుంది. లే ఇప్పుడు కాదు, కొంతకాలం నుంచి మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క నియామకం విషయంలోనూ గత ప్రభుత్వంలో కూడా గమనించండి, సుధాకర్ యాదవ్ గారు చైర్మన్ చేసినప్పుడు ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్ అని, అనిత గారిని మెంబర్ని చేసినప్పుడు ఆమె క్రిస్టియన్ అని, ఆమె తర్వాత వచ్చేసి తను రిజైన్ చేసి నేను క్రిస్టియన్ని అని చెప్పేసి నేను ఉండను అని చెప్పేసి ఆమె రిజైన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఒక రకంగా చెప్పాలంటే అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు, తలాతోకాలే నిర్ణయాలు. ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క దర్శనానికి 10,000 తీసుకుంటున్నారు. తిరుమల వెళ్తే మీరు కరోనా సందర్భంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అది అన్ని దేవాలయాలకు వచ్చినాయి, అన్ని చోట్ల దాని ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ చేసుకొని దాని దర్శనాల్లో వేళల్లో కానివ్వండి దర్శనాల్లో కానీ ఒక రకంగా ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపాటానికా అన్నట్లుగా ఉంది. మీరు గమనించండి, మొన్న ఈ మధ్యకాలంలో తిరుమలకు పైకి ఎక్కేటప్పుడు వాహనాల్లో ఇతర మత గ్రంథాలు ఉండటం కానివ్వండి, లేకుంటే వాహనాల మీద ఇతర మతానికి సంబంధించిన చిహ్నాలు ఉంటే తప్పు అని చెప్పేసి ఉన్న దాంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్న కూడా తప్పన్నట్టుగా గీకేస్తున్నారు. లేదు ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదన్నా అది కూడా తప్పన్నట్టు తెప్పేస్తున్నారు. అంటే తిరుపతి వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామి బొమ్మకు పెట్టుకోడు కూడా వెళ్ళకూడదు అన్నట్టు ప్రభుత్వ నిర్ణయం ఉందంటే, ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేకుంటే అక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇది దేవుణ్ణి దగ్గర చేయడానిక దూరం చేయడానికి. ప్రభుత్వాల యొక్క ఉద్దేశం భగవంతుడి యొక్క డబ్బులు తీసుకోవాలో లేదంటే భగవంతుడికి సంబంధించినటువంటి వచ్చినటువంటి కానుకల రూపంలో ఉన్న దాన్ని ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వ నిర్వహణకు వాడుకోవటం అంతవరకు ఒక రకంగా సమంజసమే కానివ్వండి, దానికి ఏ రకమైన లెక్కపత్రం అప్పచెక్కకపోవటం మాత్రం చాలా శోచనీయం. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? ప్రజలకు కాకపోయినా భక్తులకి అంతకుముందు మీకు ఒక విధానం ఉంది తెలుసా తిరుమలలో,
ప్రతిరోజు మిరాసి వ్యవస్థలో వాళ్ళు వచ్చేసి మిరాసిదారులు లేకుంటే వచ్చేసి అక్కడ పేష్కారు వీళ్ళందరూ నిలబడి ఆ రోజు జమా ఖర్చులు కానీ లేదంటే ఆ నెలకు ఒకసారి జమా ఖర్చులు వెంకటేశ్వర స్వామికి ముందు నిలబడి అప్పు చెప్పాలి. ఇంత ఖర్చు పెట్టాం, ఇంత వచ్చింది ఆదాయం, ఇంత దీనికి ఖర్చు పెట్టాం, దీనికి ఖర్చు పెట్టాం అని చెప్పి స్వామివారికి నివేదించేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఉందో లేదో అక్కడ తెలియదు, ఎందుకంటే ఇప్పుడు లోపల విషయాలు ఎవరికి తెలియట్లా. ఇదివరకు కనీసం తిరుపతి వెళితే ఎలా అయినా సరే మనం దర్శించుకోగలము, ఎంత వేచి చూసైనా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ దర్శనమే మహద్భాగ్యం అవుతుంది. స్వామివారిని ఎలా చూస్తాము, ఒక మాట అనేవాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏదైనా పని చేయాలన్న రెండు అంతే, ఏవి అంత తొందరగా రావు అనే మాట ఇప్పుడు నిజమైపోయినట్టుగా అనిపిస్తుంది పరిస్థితి. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తేండి, తిరుమలకి వెళ్తే ఇప్పుడు ఎవరైనా వచ్చేసి రాజకీయ నాయకులు కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం కొంతవరకు పర్వాలేదు, కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు లేదంటే సామాన్యులకి. నేను ఒకసారి ఫ్రీ దర్శనంలో కూర్చొని ఉంటే మహారాష్ట్ర నుంచి కొంతమంది భక్తులు వచ్చారండి. వాళ్ళకి అసలు దర్శనంలో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఏమీ తెలియదు. ఎందుకంటే మీరు కొన్ని కొన్ని మహారాష్ట్రలో కొన్ని దేవాలయాలకు వెళ్ళండి, బాగా విశేషమైన ప్రాధాన్యం ఉన్న టెంపుల్ పండరీపురం, అలానే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్ళే షిరిడి. ఎంత త్వరగా అయినా సరే ముఖ దర్శనం అయినా అవుతుంది చాలా దేవాలయాల్లో. వెళ్ళినంబటే మనకేదో పని ఉంది, దారిని వెళుతున్నాం, ఒక్కసారి భగవంతుడి ముఖాన్ని దర్శించుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్తే ఒక ప్రత్యేకమైన చోటు నుంచి ముఖ దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది పండరీపురంలోనూ ఉంటుంది, చాలా క్షేత్రాల్లో ఉంది, అలా పండరీపురంలోనూ ఉంది, అలానే వచ్చే షిరిడీలోనూ ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తారు షిరిడి. ఇప్పుడు ఏదైనా వేరే పని మీద పక్కన ఉన్నటువంటి ఏదో వేరే ప్లేస్కి వెళ్ళి షిరిడీలో దర్శనం చేసుకుని వెళ్దామంటే ఎక్కువ సేమ్ క్యూలో నిలబడటానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ముఖ దర్శనం చేసుకుని వెళ్ళారు. ఇవాళ అంత భక్తుల యొక్క దర్శనానికి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అంత తీవ్రంగా శ్రమించి ఏదో ఒక ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఎంత ఇబ్బంది పెట్టాలి భక్తుల్ని, ఏ విధంగా భక్తులకు దర్శనం దక్కకుండా చేయాలి, దర్శనం కోసమే అంత ఎక్కువ ఖర్చు చేయించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి స్వతహాగానే లక్ష్మీపతి, ఆయన డబ్బులు విపరీతంగా ఉన్నాయి. దేవుడి కోసం డబ్బులు పోగు చేస్తున్నామని చెప్పి మనం దేవుడి కోసం మేము ప్రచారం చేస్తున్నాం అంటారు. వీళ్ళు ప్రచారం చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది వస్తున్నారా? ఈ ఇచ్చిన డబ్బులన్నీ ఆయన అసలే లక్ష్మీపతే ఆయన. అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే స్వామి నీ అనుగ్రహం ఉంటే డబ్బులు వస్తాయని చెప్పి మనం వెళ్ళి ఉండిలో ఎందుకు వేస్తామంటే భగవంతుడు ఒక రూపాయి ఇస్తే ఆయన 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి భావంతో చాలామంది హుండీలో వేసే డబ్బులు ఒక నేను ఒక వ్యాపారం చేశాను దాంట్లో ఒక పైసా వాటా వెంకటేశ్వర స్వామికి లేదంటే ఒక రూపాయి వాటా వెంకటేశ్వర స్వామికి ఇలా దాంట్లో వచ్చిన వాటాని భక్తితో నిజమైన లెక్క కట్టి హుండీలో మూటగట్టి వేస్తున్నారు చాలామంది. చాలామందికి నమ్మకం వెంకటేశ్వర స్వామి నేను భాగస్థునిగా చేసుకుని నా వ్యాపారం వృద్ధి పొందుతుందని అలా చాలామంది వేసే డబ్బులు. ఆ డబ్బులన్నీ వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే విపరీతంగాను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. అంతకుముందు రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఏదన్నా చేస్తాడు కలియుగ దైవం లేదంటే వచ్చే శిక్షిస్తాడు తప్పు చేస్తే అనే భయం ఉంది. కానీ గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఏ రకమైనటువంటి భయం లేని పరిస్థితి. అనగానే వారికి సంబంధించిన అనగానే ఎంతో నిష్ఠగా చేస్తాము, భయం భక్తి రెండు ఉండి చేస్తాం, కానీ అవి కనిపించట్లేదంటారా? ప్రస్తుతంగా కనిపించట్లేదు. ఎందుకంటే మీరు అంతకుముందులో భక్తి ప్రాధాన్యత ఉన్న వాళ్ళని పెట్టేవాళ్ళు, టీటీడీ చైర్మన్లు కానివ్వండి లేకుంటే టీటీడీలో వచ్చేసి ఒక రకమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తుల్లో. ఇప్పుడు అలా కాదు, అయ్యా తన సొంత బంధువుల్లో ఎవరో ఒకళ్ళకి ప్రముఖమైన వ్యక్తికి అతి దగ్గరైనటువంటి వ్యక్తికి ఇస్తే ఆ పదవిని ఆసరాగా చేసుకుని తిరుమలలో వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా చేసినటువంటి వ్యక్తే హుండీలో డబ్బులు వేయొద్దు అనే మాట ఎందుకు మాట్లాడారు చెప్పండి? తర్వాత వచ్చేసి దేవుడికి సంబంధించినటువంటి నగలు వజ్రాలు మాయమైన అనే మాట ఎందుకు మాట్లాడారు చెప్పండి? అంటే ఏమీ లేకుండానే అక్కడ ఆ విధమైనటువంటి ప్రస్తావన ప్రధాన అర్చకుడిగా చేసిన వ్యక్తి మాట్లాడతారా? పబ్లిక్గా ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు ఎవరు హుండీలో డబ్బులు వేయద్దు, వెంకటేశ్వర స్వామికి వేసిన డబ్బులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయని చెప్పేసి. అంటే మన రాష్ట్రాలకు ఏ విధంగా బడ్జెట్ ఉందో, ఆదాయం వ్యయాలు ఉన్నాయో, అలా రకమైన బడ్జెట్ అనేది కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా పెట్టి ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. అంటే తెలిసినా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అలా చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు భయపడి చేయట్లేదు, అదేదో వ్యవస్థలో అదో పార్ట్ అయిపోయింది అందుకని చేయాలి కాబట్టి ఏప్రిల్లో బడ్జెట్ పెడుతున్నారు, ఫిబ్రవరిలో ఏప్రిల్ నుంచి బడ్జెట్ అమలు అంటున్నారు. అలా జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా. కానీ కనీసం అంతా ఆదాయ వ్యయాలన్నీ తెలుస్తాయి కదా. ఇవాళ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్ని రకాలైనటువంటి అన్ని కోట్ల రూపాయల డబ్బు వస్తుంది, కానీ ఏం చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు మించినటువంటి ఆదాయం అండి. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారంటే అండి, మీరు బ్రహ్మోత్సవాల పేరుతో ఎంత వృధా ఖర్చులు అవుతాయో తెలుసా? ఈ బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు నెక్స్ట్ వచ్చే బ్రహ్మోత్సవాలకు పనికిరావు. అన్నిటినీ ఎప్పటికప్పుడు కాంక్రీట్తో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కూల్చి కొత్త కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. దాంతోపాటు ఇవాళ మనకి అక్కడికి వెళ్తే
రూముల రెంట్లు ఎంత పెంచారో చూడండి. పేదవాళ్ళు సామాన్యులు కష్టమే అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న వాళ్ళలో ఎవరైనా కానివ్వండి, లేదంటే వచ్చేసి అంతకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ, నిజంగా భక్తులు తమ సొంత డబ్బులతో కట్టించిన కట్టడాలు, వాటికి మెయింటెనెన్స్ కోసం 7,000 అవుతుంది, 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయంటే ఎవరు నమ్ముతారో చెప్పండి. కనీసం ప్రశ్నించేవారు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేద్దాం. మీకు గమనించండి, జిఎస్టీ వచ్చినప్పుడు అంతకుముందు 7,000 రూపాయలు అద్దె ఉంది, అదే 7,000 రూపాయల అద్దెకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని చెప్పి జిఎస్టీ యాడ్ చేశారు. నిజంగా అయితే అన్నిటితో కలిపి కదా, దానికి కొత్తగా అన్నిటిలో జిఎస్టీని కూడా కలిపి మన దగ్గర వసూలు చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు అలా కాకుండా దాని రేట్ ఇది, రూమ్ రెంట్ ఇది, సిజిఎస్టీ ఇది, ఎస్జిఎస్టీ ఇది, నిజంగా దానికోసం వీళ్ళకి పెరిగిన ఖర్చులు ఏమైనా ఉన్నాయండి? అవి కూడా భక్తుల మీద వేస్తున్నారు, అవి కూడా భరించే వాళ్ళు భక్తులే అవుతున్నారు. ఇదంతా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఏ రోజున మొర వింటాడో భక్తుల మొరలు ఆయన వినాలి. వీళ్ళెవరు వింటే ప్రభుత్వాలు కానివ్వండి, ఏ పార్టీ అయినా కావచ్చు, వెంకటేశ్వరునికి తెలియాలి, అంతా ఆయన కృపే కదండి. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.